ओम नमो वेंकटेशाय। हाय अंडी, अंदर की नमस्ते। वेलकम बैक टू अवर चैनल। मनम तिरुमलालो अंग प्रदक्षिणम टोकन विधंगा बुक चेसुकोवाली, अदे विधंगा तिरुमल अंग प्रदक्षिणम योक्क पूर्ति विवरालनु नेनैते मीकु ई वीडियोलो एक्सप्लेन चेस्तानंडी। काबट्टी एक्कडे गानी स्किप चेयकुंडा एंड वरकु चूसेयंडी, अप्पुडे मीकैते अर्थमवुतुंदी। सो तिरुमल अंग प्रदक्षिणम संबंधिंचि चाला मंदिकि एक्कुव डौट्स उन्नायन्नमाट। ఆ డౌట్స్ అన్నింటిని ఈ వీడియో ద్వారా నేనైతే మీకు క్లారిఫై చేస్తానండి। కాబట్టి ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి। ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియో మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం। మొట్టమొదటగా మనం తిరుమలలో అంగ ప్రదక్షిణం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఒక అంగ ప్రదక్షిణం టికెట్ తీసుకోవాలండి। తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు అంగ ప్రదక్షిణం టోకెన్లను కేవలం ఆన్లైన్లో మాత్రమే కేటాయిస్తున్నారండి। సో ఒక 4 నెలల ముందు తిరుమలలో మనకైతే ఆఫ్లైన్ విధానంలో కేటాయించేవాళ్ళు, కానీ ఇప్పుడు వచ్చేసి మనకు కేవలం ఆన్లైన్లో మాత్రమే కేటాయిస్తున్నారు। సో రోజుకు 750 టికెట్లు అండి, ఒక్క శుక్రవారం రోజు మాత్రం ఉండదు, సో రిమైనింగ్ అన్ని రోజులు ఉంటుందన్నమాట। ఏమైనా ప్రత్యేకమైన పర్వదినాలు వస్తే, అంటే ఇప్పుడు బ్రహ్మోత్సవాల కారణంగా ఆ 10 రోజులు అంగ ప్రదక్షిణ టోకెన్లు రద్దు చేశారండి। సో అలాంటి ఏమైనా ప్రత్యేకంగా ఆకేషన్స్ వస్తే కనుక అప్పుడు రద్దు చేస్తారు, మిగిలిన అన్ని రోజుల్లోనే మనకు అంగ ప్రదక్షిణం అయితే ఉంటుందండి। ఈ అంగ ప్రదక్షిణం టికెట్లు తీసుకోవడానికి బోత్ మేల్స్ అండ్ ఫిమేల్స్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అన్నమాట। తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రతి నెల అంగ ప్రదక్షిణం టోకెన్లను అంతకు ముందు నెలలోనే రిలీజ్ చేస్తారు। సో ఎగ్జాంపుల్ ఏంటంటే, అక్టోబర్ నెలకు సంబంధించి అంగ ప్రదక్షిణం టోకెన్లను సెప్టెంబర్ 22వ తేదీ ఉదయం 9 గంటలకు రిలీజ్ చేస్తారండి। కాబట్టి ఇదే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రతి నెల అంగ ప్రదక్షిణం టోకెన్లను అంతకు ముందు నెలలో 20వ తేదీ తర్వాత రిలీజ్ చేస్తారండి। సో ఇలాంటి అప్డేట్స్ మొత్తం మీకు టీటీడీ వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో లేటెస్ట్ అప్డేట్స్లో మీరు చూస్తే కనుక ఉంటాయండి। సో ఇక్కడ చూడండి లేటెస్ట్ అప్డేట్, తిరుమల అంగ ప్రదక్షిణం కోట ఫర్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ 2022 కోట విల్ బీ అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 22 సెప్టెంబర్ 2022 అట్ 9 AM। సో మనకు డే టు టైమింగ్ కూడా వాళ్ళు చెప్పేశారు, కాబట్టి మనం కరెక్ట్గా ఆ టైమింగ్ టీటీడీ వెబ్సైట్లో ఉంటే కనుక ఈజీగా బుక్ చేసుకోవచ్చండి। కానీ ఇక్కడ టికెట్స్ కేవలం రోజుకు 750 టికెట్లు మాత్రమే ఉంటాయండి, 750 టికెట్స్ మాత్రమే ఉంటాయి। కానీ టికెట్స్ మాత్రం చాలామంది బుక్ చేసుకోవాలని టీటీడీ వెబ్సైట్లోకి వస్తారు, కానీ వాళ్ళు లాగిన్ చేసేలోపు టికెట్స్ అన్నీ పూర్తి అయిపోతాయి, కాబట్టి వాళ్ళైతే నిరాశతో వెనక్కి తిరుగుతారు। కాబట్టి ఈ వీడియోలో మీకైతే కొన్ని టిప్స్ కూడా చెప్తానండి, ఏ విధంగా మనమైతే బుక్ చేసుకోవాలి, ఏ విధంగా చేస్తే ఈజీగా మనం టికెట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనేసి చెప్తాను। ఇప్పుడు మనకు అంగ ప్రదక్షిణం టోకెన్లు బుక్ చేసుకోవడానికి ఒక మొబైల్ నెంబర్ ఉండాలండి, ఒక మొబైల్ నెంబర్తో కేవలం 2 టికెట్లు మాత్రమే బుక్ చేసుకోగలం। కాబట్టి అంతకన్నా ఎక్కువ టికెట్లు కావాలంటే మీరు ఇంకొక మొబైల్ నెంబర్ యూజ్ చేసి ఇంకో 2 టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు। కాబట్టి ఇప్పుడు ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలో చెప్తాను రండి। ముందుగా టీటీడీ వాళ్ళు చెప్పిన టైమింగ్ ప్రకారం మనము టీటీడీ వెబ్సైట్లోకి అయితే ఎంటర్ అవ్వాలండి। సో ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్లో తిరుమల అంగ ప్రదక్షిణం కోట ఫర్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్, సో ఏ మంత్ కావాలంటే ఆ మంత్ ఇచ్చేసి కింద క్లిక్ హియర్ అనేసి ఉంటుందండి। సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అంగ ప్రదక్షిణం వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుందండి। సో ఈ అంగ ప్రదక్షిణం వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ మనకు టైమింగ్ పడుతుంది, సో టైమింగ్ తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుందండి। ఇక్కడ ఖచ్చితంగా యాక్టివ్లో అంటే ఇక్కడ మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకు ఓటీపీ వస్తుందండి, కాబట్టి ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి, కాబట్టి యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయాలి। మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా కోడ్ ఉంటుందండి, సో క్యాప్చా కోడ్ అంటే పైన వాళ్ళు ఏ లెటర్స్ అయితే అక్కడ ఇచ్చింటారో లెటర్స్ నెంబర్స్, సో వాటిని యాజ్ ఇట్ ఈస్ కింద అట్లే టైప్ చేసేసి తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేయాలండి। సో క్యాప్చా కూడా ఎంటర్ చేసేసాను, ఇప్పుడు ఓటీపీ కూడా వచ్చేసిందండి మొబైల్ నెంబర్కి। సో వచ్చిన ఓటీపీని కాపీ చేసి పేస్ట్ అయినా చేయొచ్చు, లేదంటే మీరు టైప్ అయినా చేయొచ్చండి, ఏ విధంగా చేసినా కూడా తర్వాత లాగిన్ మీద క్లిక్ చేస్తే అంగ ప్రదక్షిణం ఓపెన్ అయింది కదండి। ఇప్పుడు మీకు కావాల్సిన డేట్ మీద క్లిక్ చేసి తర్వాత కింద నెంబర్ ఆఫ్ పర్సన్స్ దగ్గర 1 or 2 ఉంటుంది, సో 1 అయితే 1, 2 అయితే 2, తర్వాత బాక్స్లో టిక్ కొట్టేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి। తర్వాత ఇక్కడ డీటెయిల్స్ అని అడుగుతుందండి, మీరు అక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ దగ్గర ఎంతమంది అయితే సెలెక్ట్ చేసి ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి, వాళ్ళ నేము, వాళ్ళ జెండరు, వాళ్ళ ఏజ్ ఎంత, అదేవిధంగా ఐడి ప్రూఫ్, ఐడి ప్రూఫ్ అంటే ఓటర్ ఐడి, ఆధార్ కార్డు, లేకపోతే ఎన్ఆర్ఎస్ ఎవరైనా ఉంటే కనుక వారు వాళ్ళ పాస్పోర్ట్ ఉపయోగించి ఇక్కడైతే టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చండి।
ఈ అంగప్రదక్షిణ టోకెన్ తీసుకోవడానికి మినిమం ఏజ్ వచ్చేసి 12 ఇయర్స్ అండి. ఎవరికైతే 12 సంవత్సరాల కంటే తక్కువగా ఉంటుందో వాళ్ళకి టికెట్ అయితే అవసరం లేదు. సో వారి వెంట వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే చాలండి. కాబట్టి 12 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలండి. లేకపోతే అక్కడ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో టికెట్ చెక్ చేసినప్పుడు మిమ్మల్ని అయితే వెనక్కి పంపించేస్తారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో మనకు తిరుమలలో అంగప్రదక్షిణం ఒక్క శుక్రవారం తప్ప మిగిలిన అన్ని రోజులను ఉంటుందండి. కానీ శనివారం ఆదివారం వీకెండ్ కాబట్టి చాలా ఫాస్ట్గా టికెట్స్ అయితే బుక్ అయిపోతాయండి. వితిన్ 1 మినిట్లోపు అయితే అయిపోతాయి. కాబట్టి ఎవరికైతే ఈ 2 డేస్లోనూ ఖచ్చితంగా కావాలనుకుంటున్నారో వాళ్ళు చాలా ఫాస్ట్గా బుకింగ్ చేయాలండి. సో రిమైనింగ్ మాకు ఎప్పుడు టికెట్ వచ్చినా చాలు, మాకు సేవ ఉంటే చాలు అనుకునే వాళ్ళు వీక్ డేస్ అంటే మంగళవారం బుధవారం ఇలాంటి డేస్లోనే మీరు తీసుకున్నట్లయితే చాలా ఈజీగా అయితే టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చండి. కాబట్టి వీలైనంత వరకు వీక్ డేస్లోనే మాత్రమే బుక్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. సో ఇప్పుడు మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత కింద మన ఊరు మన స్టేట్ ఫిలప్ చేయాలండి. ఇక్కడి దాకా ఫిల్ చేసింటే మనకి 80% అనేది పూర్తి అయిపోయిందండి. సో ఇంకా కేవలం 20% మాత్రమే ఉంటుంది. సో ఇది కూడా చాలా సింపుల్గా ఫిల్ చేయొచ్చు. ఇక్కడ మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత కింద మనకు అడ్రస్ లైన్ 1 అదేవిధంగా అడ్రస్ లైన్ 2 అనేసి వస్తుందండి. ఇక్కడ చూడండి చూపిస్తాను. అడ్రస్ లైన్ 1 అంటే మన డోర్ నెంబరు, అడ్రస్ లైన్ 2 అంటే మన విలేజ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ అడ్రస్ లైన్ 1 అండ్ 2కి స్టార్ మార్క్ అయితే లేదండి. కాబట్టి మనం దాన్ని ఎంటర్ చేయొచ్చు చేయకపోవచ్చు మన ఇష్టం అన్నమాట. కాబట్టి వీలైనంత వరకు స్కిప్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మనం దానిని ఫిల్ చేసుకుంటామంటే కనుక ఇక్కడ మనకు టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ కింద స్టార్ మార్క్లో మన సిటీ అని ఉంటుందండి. సిటీ అంటే మన సిటీ అనమాట. తర్వాత స్టేట్ వచ్చేసి మీ స్టేట్ ఏదైతే ఉంటుందని అక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత కింద ఈమెయిల్ ఐడి, ఈ మొబైల్ నెంబర్కి ఈమెయిల్ ఐడి 2 దానిలకి టీటీడీ వాళ్ళు ఈ టికెట్ పీడిఎఫ్ అయితే పంపిస్తారండి. కాబట్టి ఖచ్చితంగా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కింద మనకు కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. సో ఈ విధంగా వచ్చిందంటే మనకు ఆ డేట్ టికెట్లు ఆల్రెడీ అయిపోయినాయన్నమాట. కాబట్టి వెంటనే బ్యాక్ వచ్చేసి సో ఇంకొక డేట్ సెలెక్షన్ చేసుకోండి. ఆన్ ద స్పాట్ సెలెక్ట్ చేసిన తర్వాత సేమ్ ప్రాసెస్ మళ్ళీ రొటీన్ చేయండి. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మన డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా అక్కడికి వచ్చేసి ఉంటాయి. మళ్ళీ మనం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి ఈ విధంగా ముందుగానే వచ్చేసింది. కాబట్టి మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేసి బుక్ నౌ క్లిక్ చేస్తే మనకైతే ఈ విధంగా టికెట్ అయితే బుక్ అయిపోయిందండి. సో బుకింగ్ అయిన వెంటనే ఈ విధంగా మన మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. అదేవిధంగా మెయిల్ కూడా వస్తుందండి. సో మెయిల్కి ఒకవేళ వచ్చినా రాకపోయినా మనం ఇక్కడ నుండే టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్ రూపంలో. సో పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానిని తీసుకొని ప్రింట్ తీసుకోవాలండి. ఇక్కడ మీరు సేవా డేట్ ఏదైతే తీసుకొని ఉంటారో ఖచ్చితంగా ఆ డేట్న మాత్రమే రావాలండి. అంతకు ముందు వచ్చినా లేదంటే దాని తర్వాత వచ్చినా కూడా వాళ్ళైతే యాక్సెప్ట్ చేయరు. అంగప్రదక్షిణం టోకెన్లు బుక్ చేసుకున్న భక్తులకు ప్రత్యేకంగా తిరుమల రూమ్స్ కోటాను ఆన్లైన్ రిలీజ్ చేయరండి. ఎందుకంటే మనకు 1 నెల ముందు మాత్రమే తిరుమల అంగప్రదక్షిణం టికెట్స్ అయితే రిలీజ్ చేస్తారండి. కానీ తిరుమల రూమ్స్ కోట మాత్రం 2 నెలల ముందు రిలీజ్ చేస్తారు. కాబట్టి మీరు టికెట్ బుక్ చేసుకున్న టైంకి తిరుమల రూమ్స్ కూడా కంప్లీట్ అయిపోయి ఉంటాయి. కాబట్టి మీకు సేవా టికెట్ ఏ రోజైతే వచ్చిందో దానికి ఒకరోజు ముందు తిరుమలకి అయితే మార్నింగ్ వచ్చేసి మార్నింగ్ 6 లేదా 7కి అంతా సిఆర్ ఆఫీస్కి అయితే వెళ్తే కనుక మీకైతే ఖచ్చితంగా రూమ్ దొరుకుతుందండి. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ వచ్చేసి పుష్కరిణి స్నానం అండి. మనకు అర్ధరాత్రి 1 గంటకు సేవ ఉంటుంది. కాబట్టి మనం 12 గంటలకు శ్రీవారి పుష్కరిణి దగ్గరికి వచ్చేసి అక్కడ మామూలుగా అయితే క్లోజ్ చేసి ఉంటుంది. కానీ అంగప్రదక్షిణం వాళ్ళ కోసం ప్రత్యేకంగా అయితే ఓపెన్ చేసి ఉంటారండి. కాబట్టి ఆ టైమింగ్లో అంటే అర్ధరాత్రి 12 గంటలకు పుష్కరిణిలోకి వెళ్ళి అక్కడ ట్రెడిషనల్ డ్రెస్ అంటే కేవలం పంచె కట్టుకొని మాత్రమే పుష్కరిణిలోకి దిగేసి అక్కడ స్నానం చేసి అంటే వస్త్రం మొత్తం తడవాలండి. తర్వాత అదే తడిబట్టలతోనే మనమైతే వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి అయితే వెళ్ళాలండి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర జెంట్స్ని ఒక సపరేట్ క్యూలైన్లో పెడతారు, అదేవిధంగా లేడీస్ని ఒక సపరేట్ క్యూలైన్లో పెడతారండి. సో ఫస్ట్ లేడీస్ టికెట్స్ అనేవి చెక్ చేస్తారు, తర్వాత జెంట్స్ టికెట్స్ అనేవి చెక్ చేస్తారండి. తర్వాత టికెట్స్ చెక్ చేసిన తర్వాత మనల్ని కంపార్ట్మెంట్లోకి అయితే వేస్తారండి. సో జెంట్స్కి సపరేటు లేడీస్కి సపరేట్ అనమాట కంపార్ట్మెంట్లో కూడా. తర్వాత ఫస్ట్ లేడీస్ని అంగప్రదక్షిణకి అయితే అలో చేస్తారండి. శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ జరుగుతున్నప్పుడు మనల్ని అయితే సేవ చేయడానికి అయితే అలో చేస్తారు. సేవ జరుగుతుండగానే బోత్ లేడీస్ అండ్ జెంట్స్ అందరూ కూడా అంగప్రదక్షిణం అంతే పూర్తి చేస్తారండి. పూర్తి చేసిన తర్వాత మనల్ని అయితే శ్రీవారి కళ్యాణోత్సవం జరిగే ఏరియాలో మనల్ని అయితే వెయిటింగ్ చేపిస్తారు. తర్వాత సుప్రభాత సేవ అయిన తర్వాత మనల్ని అయితే దర్శనానికి అయితే అలో చేస్తారండి. సో దర్శనం పూర్తి అయిపోయిన తర్వాత మనం బయటకు వచ్చేసరికి
మార్నింగ్ 5 అవుతుందండి. సో మనం 1 గంటకి అక్కడ రిపోర్టింగ్ చేస్తే మనకు సేవ్ అయిపోయేసరికి మార్నింగ్ 5 అవుతుందండి. సో మొత్తం 4 అవర్స్లో మనకైతే పూర్తి అయిపోతుందండి. సో మనకు భక్తుల రద్దీ ఏ విధంగా ఉన్నా కూడా ఈ అంగప్రదక్షిణ సేవ మాత్రం ఇదే టైమింగ్ కంటిన్యూ అవుతుందండి. తర్వాత మీ అంగప్రదక్షిణ టికెట్ తీసుకొని లడ్డు కౌంటర్కి వెళ్తే మీకు ఏదో ఒక ఫ్రీ లడ్డు అయితే ఇస్తారండి. తర్వాత అడిషనల్ లడ్డూస్ కావాలంటే అదే కౌంటర్లోనే ఎక్స్ట్రా 50 రూపీస్ పే చేస్తే ఇస్తారు. సో ఇదేంటి మొత్తం అంగప్రదక్షిణకు సంబంధించి పూర్తి వివరాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.